భారత పారిశ్రామిక రంగానికి లెజెండ్, ఎన్నో కోట్ల మంది యువతకి స్ఫూర్తి, విలువలతో కూడిన వ్యాపారానికి మారుపేరు రతన్ టాటా. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నా కానీ రతన్ టాటా స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఎందుకంటే ప్రజలకు ఆయన అందించిన సేవలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే బుధవారం రాత్రి టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండ్ హాస్పిటల్లో రాత్రి 11:30 ఆయన తన తుది శ్వాస విడిచారు. ఇంతటి గొప్ప వ్యాపారవేత్త మరణ వార్త విని దేశంలోని అన్ని రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరూ షాక్ అయ్యారు. టాటాకు తమ సంతాపాలను తెలియజేస్తున్నారు. ఇక రతన్ టాటా నికర ఆస్తి విలువ ఎంత, ఆయన తర్వాత వారసులు ఎవరనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. రతన్ టాటా నికర ఆస్తి విలువ విషయానికి వస్తే 3,800 కోట్లుగా ఉంది. 2022 ప్రపంచ సంపన్నుల జాబితాలో 421 స్థానంలో టాటా నిలిచారు. అయితే రతన్ టాటా సంపదను కూడబెట్టుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. సంపదకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎప్పుడు కూడా విలువలను పాటిస్తూ ఉండేవారు. భారతీయుల జీవితాలను మెరుగుపరచాలని ఆయన ఆలోచించేవారు. ఆ దిశగా ముందుకు సాగారు. తన జీవితంలో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. తన జీవితాన్ని అంతా సామాజిక విలువలకి అంకితం చేశారు. వాటికి కట్టుబడి జీవితాంతం అలుపెరగకుండా పనిచేశారు. ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కానీ టాటా పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయన టాటా గ్రూప్కు నాయకత్వం వహించిన తీరు అమోఘం. ఆ తీరే ఆయనను దేశ పారిశ్రామికవేత్తలతో ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిపింది. ద్రాతృత్వానికి మరో రూపం రతన్ టాటా. తన జీవితం మొత్తం దానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. దేశంలో సంభవించిన ఎన్నో విపత్తుల సమయంలో భారీ విలాలను అందించారు. రతన్ టాటా సారథ్యంలో టాటా గ్రూప్స్ ఎన్నో ఫేమస్ బ్రాండ్లను పరిచయం చేసింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్, ఎయిర్ ఇండియా, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా టీ, టాటా ప్లే, టైటాన్, స్టార్బక్స్, వోల్టాసెస్, దీంతో పాటు ఎన్నో బ్రాండ్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ బ్రాండ్లు టాటా గ్రూప్ను గ్లోబల్ పవర్ హౌస్గా నిలిచాయి. ఇక టాటా చరిత్రలో ఒక సగం ముగిసింది. రతన్ టాటా మరణం భారతదేశ వ్యాపార ప్రపంచానికి తీరని లోటని చెప్పాలి. అయితే రతన్ టాటా మరణం తర్వాత ఇప్పుడు ఆయన ఆస్తులు ఎవరికి దక్కుతాయనే సందేహం అందరిలో కలుగుతుంది. 1,000 కోట్లకు అధిపతి అయిన రతన్ టాటాకు పెళ్లి జరగలేదు. అందువలన ఆయనకు వారసులు ఎవరూ లేరు. దీంతో ఆయన వ్యక్తిత్వంగా సంపాదించిన ఆస్తి ఎవరికి చెందుతుంది అనే దానిపైన సందేహం నెలకొంది ఇప్పుడు. అయితే అటు టాటా గ్రూప్, టాటా సన్స్ విషయంలో ఒక క్లారిటీ ఉంది. ఇప్పటికే వాటికి చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ కొనసాగుతున్నారు. ఇప్పుడు టాటా వారసుల తర్వాత తరంపై అందరి దృష్టి ఉంది. రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా. ఆయన టాటా గ్రూప్స్ లో ముఖ్యమైన వ్యక్తి. నోయల్ నావల్ టాటా, సిమన్ టాటాల కుమారుడు. ఈయన సర్ ధోచాపి టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, జయన్ టాటా ఎండోమెంట్, బాయ్ హీరాబాయ్, జయన్ టాటా నవసారి చారిటబుల్ ఇన్స్టిట్యూట్తో అనుబంధం కలిగి ఉన్నారు. అంతేగాక టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, వోల్టాస్ లిమిటెడ్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. అలాగే నోయల్ టాటా నెరోలక్ పెయింట్స్ లిమిటెడ్, స్మిత్ ఎల్సీ బోర్డులతో కూడా సేవలు అందిస్తున్నారు. ఇక నోయల్ టాటా పెద్ద కుమార్తె లియో టాటా. ఆమె స్పెయిన్లోని మాడ్రిడ్లోని ఐఈ బిజినెస్ స్కూల్ నుండి మార్కెటింగ్లో మాస్టర్స్ డిగ్రీని చేశారు. ఆమె 2006 నుండి తాజ్ హోటల్స్, రిసార్ట్స్ అండ్ ప్యాలెస్లో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్గా చేరినప్పటి నుండి గ్రూప్లో భాగమయ్యారు. ఇప్పుడు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్సిఎల్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అలాగే ఆమె టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్, టాటా సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్, పబ్లిక్ ట్రస్ట్లో కూడా పనిచేస్తున్నారు. ఇక నోయల్ టాటా చిన్న కూతురు మాయా టాటా. ఆమె టాటా గ్రూప్లో టాటా క్యాపిటల్ విశ్లేషకురాలకు పనిచేస్తున్నారు. మాయా యూకేలోని బేన్స్ బిజినెస్ స్కూల్, వార్విక్ యూనివర్సిటీలో చదువుకున్నారు. టాటా కంపెనీలో కూడా వివిధ రకాల వృత్తుల్లో పనిచేశారు ఆవిడ. ఇప్పుడు ఆమె కూడా టాటా గ్రూప్ వారసురాలుగా ఉన్నారు. ఇక మరో వారసుడు పేరు నేవల్ టాటా. ఈయన నోయల్ టాటా కుమారుడు. ఈయన టాటా గ్రూప్ రిటైల్ చైన్ ట్రెంట్లో పనిచేశారు. ఈ సంవత్సరం టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, టాటా సన్స్, టాటా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిక్స్ బోర్డులు కూడా జాయిన్ అయ్యారు. ఇక వీరే రతన్ టాటా వారసులని తెలుస్తుంది. మరి రతన్ టాటా ఆస్తుల గురించి, ఆయన వారసుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.